హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ ఇందుని. వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ విలేజ్ ఫుడ్. ఇవాళ నేను మీకు చేసి చూపించే రెసిపీ మునగాకు పప్పు అండి. సో మునగాకు పప్పు ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. ఇది హెల్త్కి చాలా మంచిది. సో ఇంక లేట్ ఎందుకండి, ఇంకా మనం ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాం. మునగాకు పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు హెల్దీ విలేజ్ ఫుడ్. మునగాకు పప్పు ఎలా చేయాలో దాని ప్రొసీజర్ చూసేద్దామండి. ఇప్పుడు మునగాకు పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక కప్పు కందిపప్పు, ఒక 3 ఎండుమిర్చి, ఒక టమోటాకు. బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండెల్ పెట్టేసి అందులో ఒక కప్పు కందిపప్పు, ఎండుమిర్చి 3 చెప్పాము కదండి, ఆ ఎండుమిర్చి 3, అలాగే కాస్తంత పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. సో ఇలా బాయిల్ చేసుకోవాలి మనం ఫస్ట్. సో అంటే మొత్తం బాయిల్ అవ్వకూడదు, ఒక 75% బాయిల్ అవ్వాలి. సో చూడండి, ఇప్పుడు బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనము మునగాకుని బాగా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. మునగాకు బాగా వాష్ చేసుకొని మనకు 75% కుక్ అయిన కందిపప్పు ఉంది కదండి, అందులో వేసుకోవాలి. సో వేసుకొని బాగా మిక్స్ చేయండి. అందులోనే కాస్తంత సాల్ట్, నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఒక మునగాకు వేసిన ఒక 3 to 5 minutes బాగా కుక్ అయితే చాలు. ప్లేట్ కవర్ చేసేయండి. ఒక 3 to 5 minutes తర్వాత ప్లేట్ ఓపెన్ చేయండి. మీకు మునగాకు అనేది ఉడికిపోయి ఉంటుంది. సో మట్టి పాత్ర ఉంది కదండి, అందులో తీసుకొని, మీకు మట్టి పాత్ర లేకపోతే నార్మల్ బౌల్లో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగ మెదుపుకోవాలన్నమాట. ఇలా మెదిపేసుకున్నాక, ఇలా మెదిపేసుకున్న తర్వాత బాండెల్లో ఒక బాండెల్ పెట్టుకొని అందులో ఒక 3 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒడియం వేసుకుంటున్నాము. సో ఒడియం లేకపోతే మీకు ఆప్షనల్ వచ్చి తెల్లగడ్డ, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర అవి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఒడియం వేసాం కాబట్టి, అండ్ ఎండుమిర్చి ఒక 3 పోపుకు వేసుకోండి. అలాగే ఒక స్మాల్ ఆనియన్ తరిగి వేసుకున్నాను, అవి బాగా ఫ్రై అవ్వాలి. సో టమోటా చెప్పాను కదా, అది టమోటాని కట్ చేసి వేసుకున్నాను. ఒకటి మిక్స్ చేస్తూనండి బాగా టమోటాస్ అనేది మగ్గిపోవాలి. సో ప్లేట్ ఒక కావచ్చు. సో 2 minutes తర్వాత మీకు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. సో కాస్తంత ఇంగువ వేసుకోండి, ఎందుకంటే ఇంగు ఫ్లేవర్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఫ్లేవర్ అనేది. సో ఇప్పుడు వెంటనే ఇంగువ ఎక్కువసేపు వేయించకండి. ఒక వేసిన 2-3 seconds ఉడికించుకున్న మునగాకు పప్పు వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. సో మీకు గ్రేవీ ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ప్లేట్ కవర్ చేసే మీద 5 minutes బాయిల్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ప్లేట్ ఓపెన్ చేసేసి కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేయండి. బౌల్లోకి తీసేసుకోవడమే ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీగా మునగాకు పప్పు రెడీ అయిపోయింది. సో ఇది మనకు చాలా హెల్దీ అండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని
కమెంట్స్ రూపంలో మాకు తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.